మన సౌరమండలంలో సూర్యుని చుట్టూ 8 గ్రహాలు నలువైపులా నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఇదంతా సూర్యుని యొక్క ఒక పెద్ద పరివాహక సమూహం. గ్రహాలలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. ఈ బృహస్పతి గ్రహమంతా వాయువుతో నిండి ఉంటుంది. ఇక సౌరమండలంలో ఉండే అత్యంత అందమైన గ్రహం శని గ్రహం భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశంలో కూర్చుని మన సౌరమండలంలో భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దవైన గ్రహాలు ఉన్నాయి కదా. అందులో బృహస్పతి ఎంత పెద్దదంటే భూమి కంటే 1300 రెట్లు ఎక్కువ. ఇంత పెద్ద గ్రహం భూమిపై నిలబడి చూస్తే ఎందుకు కంటికి కనిపించదు అని ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవంగా చెప్పాలంటే భూమిపై నిలబడి చూస్తే మిగతా గ్రహాలు కనిపిస్తాయి, కానీ ఆ గ్రహాలను మనం చూడలేము. మనం ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. మనం భూమిపై నిలబడి ఖచ్చితంగా పాలపుంతును చూడగలం. కేవలం కొంత భాగం కాదు, మొత్తం పాలపుంతును భూభాగం పైన నిలబడి స్పష్టంగా చూడవచ్చు, కానీ గ్రహాలు మాత్రం స్పష్టంగా కనపడవు. ఈ విషయాలను తెలుసుకునేందుకు ముందు మనం మన కళ్ళ గురించి తెలుసుకుందాం. మానవుడు తన కళ్ళతో ఎంత దూరం వరకు చూడగలుగుతాడో తెలుసా? ఒక అధ్యయనం ప్రకారం 2 లేదంటే 3 కిలోమీటర్ల వరకు చూడగలుగుతాడు. అయితే కొన్ని ప్రాంతాలలో సుమారుగా అంటే 20 కిలోమీటర్ల వరకు చూడగలుగుతాడు. ఒకవేళ వాతావరణంలో ఉండే దుమ్ము ధూళి ఇంకొన్ని కారణాల వల్ల మనిషి ఎక్కువ దూరం చూడలేకపోతున్నాడా? అలా ఏం కాదు. ఈ దుమ్ము ధూళి లాంటివి లేకపోయినా మనిషి అంతకంటే ఎక్కువ దూరం చూడలేడు. ఇంకొక విషయం ఏమిటంటే మనం చూసే దిశను బట్టి కూడా ఎంత దూరం చూస్తున్నామో తెలుస్తుంది. ఉదాహరణకు ఎదురుగా చూస్తున్నామా లేదంటే కుడివైపునకు చూస్తున్నామా లేదంటే ఎడమ వైపుకు చూస్తున్నామా అనే దానిపై చూసే దూరం కూడా ఆధారపడి ఉంటుంది. ఆ అధ్యాయంలో మరొక ముఖ్య విషయం కూడా చెప్పబడింది. మౌంట్ ఎవరెస్ట్ పైన నిలబడి చూస్తే 339 కిలోమీటర్ల దూరం వరకు చూడగలుగుతాం. అంటే 221 మైళ్ల దూరం మనం చూడగలుగుతాం. మిగతా సాధారణ ప్రాంతాలలో మనం 8 కిలోమీటర్ల దూరం చూడలేము. ఎందుకంటే మన కళ్లకు మేఘాలు కాస్త అడ్డుగా ఉంటాయి. రాత్రి సమయంలో ఆకాశంలో ఉండే ఆండ్రోమేడా గెలాక్సీని కూడా చూడగలుగుతాం. భూమినిచ్చి ఈ గెలాక్సీ 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. కాబట్టి మనం చూసే దూరం చూసే దిక్కులపై ఆధారపడి ఉంటుంది. మన కళ్ళు చాలా స్పష్టంగా చూడగలుగుతాయి, కానీ వాతావరణంలో ఉండే మేఘాలు దుమ్ము ధూళి లాంటి కారకాల వల్ల స్పష్టంగా ఎక్కువ దూరం చూడలేము. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళదాం. మనం అత్యాధునిక పరికరాల సహాయంతో భూమిపై నిలబడి ఏ గ్రహాలను చూడగలుగుతామో తెలుసా? మనం భూమిపై నిలబడి మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్ గ్రహాలను చూడవచ్చు. కానీ కొంతమంది భూమిపై నిలబడి ఆ గ్రహాలను చూడటం ఎలా సాధ్యం అవుతుందని కొట్టిపడేస్తారు. ఇందులో కొంచెం కూడా నిజం లేదు అని చాలామంది అభిప్రాయం. ఇలాంటి ఆలోచనలు మనిషిలో రావచ్చు, కానీ ఖచ్చితంగా మనం ఆ గ్రహాలను భూమిపై నిలబడి స్పష్టంగా చూడగలం. అయితే ఆ గ్రహాలను చూడటానికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక వస్తువు మన నుండి దూరంగా వెళుతూ ఉంటే దాని పరిమాణం కూడా మన కంటికి చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక కారు మన ముందర ఆగి ఉన్నప్పుడు పెద్దగా కనిపిస్తుంది. అదే కారు మన నుండి దూరంగా వెళ్లే కొలది దాని పరిమాణం చిన్నగా కనిపిస్తుంది. అలాగే గ్రహాలు భూమి నుండి చాలా దూరం ఉండటం వల్ల మన కంటికి నక్షత్రాలలాగా కనిపిస్తాయి. బుధుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటాడు, కాబట్టి ఈ బుధుడిని సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో స్పష్టంగా చూడవచ్చు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం బుధుడు ఎప్పుడైతే సూర్యుడు కంటే 10 డిగ్రీలు పైభాగంలో ఉంటాడో అప్పుడు స్పష్టంగా కనిపిస్తాడట. కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో సులభంగా చూడవచ్చు. భూమి ఉత్తర గోళంలో ఏప్రిల్ మే నెలల్లో సూర్యాస్తమయంలో, అక్టోబర్ నవంబర్ మాసాలలో సూర్యోదయం సమయాలలో సూర్యుని వైపు చూస్తే సూర్యునిలో ఒక చిన్న మచ్చలాగా కనిపిస్తుంది. మనం చూస్తున్న ఆ మచ్చనే బుధుడు. ఇక సౌరమండలంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. ఈ గ్రహం నుండి భూమికి ఉండే దూరం ఏకంగా 59 కోట్ల కిలోమీటర్లు.
జూన్ నెలలో సూర్యుడి వెలుతురు అధికంగా ఉండే సమయాలలో శుక్రుడు కనిపించడు. అప్పుడు బృహస్పతి గ్రహాన్ని చూడటానికి వీలుంటుంది. రాత్రి సమయంలో అంతరిక్షంలోని పశ్చిమ దిశలో ఈ బృహస్పతి గ్రహాన్ని చూడవచ్చు. జూన్ నెలలో ఆకాశంలో కనిపించే వాటిలో బృహస్పతి చాలా స్పష్టంగా కనిపిస్తాడు. ఒకవేళ ఎవరి వద్దనైనా బేసిక్ టెలిస్కోప్ ఉంటే ఈ బృహస్పతి ఉపరితలాన్ని కూడా చూడవచ్చు. ఆ టెలిస్కోప్లో చంద్రుణ్ణి కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. టెలిస్కోప్ నుంచి చూస్తే మనం బృహస్పతికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం అంగారకుడు గ్రహాన్ని గురించి తెలుసుకుందాం. ఈ అంగారక గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ అంగారక గ్రహంపై ఎన్నో అంతరిక్ష నౌకలు వెళ్ళాయి. అక్కడ అంతరిక్ష నౌకలు చాలా స్పష్టమైన ఫోటోలు కూడా తీశాయి. ఆ ఫోటోలను చూస్తే భూమిపై ఉండే ఎడారి ప్రాంతాలలో తీసిన ఫోటోలలాగా కనిపిస్తాయి. అంగారకుడు భూమి నుండి 353.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ గ్రహాన్ని రాత్రి నుండి ఉదయం వరకు ఆకాశంలో స్పష్టంగా చూడవచ్చు. ఈ అంగారకుడు ఇంచుమించు కాస్త ఎరుపు రంగులో ఉంటాడు. అంతేకాకుండా ఈ గ్రహం సూర్యునికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ గ్రహం చంద్రునికి దగ్గరగా వచ్చినప్పుడు ఎటువంటి టెలిస్కోప్ సహాయం లేకుండానే భూమిపై నిలబడి స్పష్టంగా ఈ గ్రహాన్ని చూడవచ్చు. అదే అంగారకుడు భూమికి కాస్త దగ్గరగా వస్తే ఇంకా స్పష్టంగా కనిపిస్తాడు. ఒకవేళ కక్షలో బృహస్పతికి అంగారకుడు కాస్త దగ్గరగా వస్తే బాగా మెరుస్తూ స్పష్టంగా కనిపిస్తాడు. శుక్రుడు అర్ధరాత్రి ఆకాశంలో చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలలో ఒక నక్షత్రం ధగధగా మెరుస్తూ కనిపిస్తుంది. వాస్తవానికి అది నక్షత్రం కాదు, శుక్రగ్రహం. ఈ గ్రహాన్ని కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ గ్రహం భూమి నుండి 40.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. శుక్రగ్రహం భూమికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం. టెలిస్కోప్ నుండి ఈ గ్రహాన్ని చూస్తే ఆ గ్రహంపై ఉండే వాతావరణం కూడా మేఘాలతో సహా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహంపై కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటుంది. సంవత్సరంలో ఒక్క జూన్ నెల మినహాయించి అన్ని నెలలలో శుక్రగ్రహాన్ని చూడవచ్చు. జూన్ నెలలో సూర్యుని వెలుతురు ఈ గ్రహంపై అధికంగా ఉంటుంది. శుక్రగ్రహాన్ని సాయంత్రం సమయాలలో పశ్చిమ దిశవైపు, ఉదయం సమయంలో తూర్పు దిశవైపు కనిపిస్తుంది. శనిగ్రహం వేసవికాలంలో మే నుంచి జూలై మధ్యకాలంలో ఎటువంటి టెలిస్కోప్ సహాయం లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాత్రి సమయాలలో ఈ గ్రహాన్ని చూడలేము. ఉదయం సమయంలో ఈ శనిగ్రహం తూర్పు నుండి పడమర వైపుకు వెళుతుంది. అప్పుడు స్పష్టంగా చూడవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ గ్రహాలను స్పష్టంగా చూడాలంటే కొన్ని షరతులు ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా. ఆ షరతులలో ప్రధానమైనది ఏది అంటే, మనం ఎక్కడ నిలబడి ఆకాశం వైపు చూస్తామో ఆ ప్రాంతం చాలా విశాలంగా ఉండాలి. నగరాలలో కంటే గ్రామాలలో నిలబడి ఈ గ్రహాలను స్పష్టంగా చూడవచ్చు. నగరాలలో కాలుష్యం అధికంగా ఉండటంతో పాటు లైట్లు వెలుగుతూ ఉండటంతో మనం ఆకాశం వైపు చూస్తే స్పష్టంగా ఏమీ కనిపించవు. కాబట్టి భూమిపై విలాసవంతమైన ఎత్తైన ప్రదేశం నుండి ఆకాశం వైపు చూస్తే అన్నీ చాలా దగ్గరగా స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరైనా భూమిపై నిలబడి గ్రహాన్ని చూడాలి అనుకుంటే ఏ గ్రహం ఎప్పుడు ఏ సమయంలో కనిపిస్తుందో మనం ఇప్పుడే చెప్పుకున్నాం. వాటిని గుర్తుపెట్టుకుని ఆ సమయాలలో గ్రహాలను చూడవచ్చు. మామూలుగా చూడటం కంటే టెలిస్కోప్ సహాయంతో గ్రహాలను చూస్తే చాలా దగ్గరగా స్పష్టంగా కనిపిస్తాయి.